పోలవరం ప్రాజెక్ట్ నిర్వాసితులకు నిర్మించిన ఆర్ఎండ్ఆర్ కాలనీలో గృహాలను ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి, కేంద్ర మంత్రి గజేంద్ర సింగ్ షేకావత్ ప్రారంభించారు. ఈ సందర్భంగా నిర్వాసితులతో మాట్లాడి వారి సమస్యలు అడిగి తెలుసుకున్నారు. ప్రభుత్వ పరంగా ప్రతి నిర్వాసితులకు అందాల్సిన పరిహారం అందజేస్తామని వెల్లడించారు. ముందుగా ముఖ్యమంత్రి కేంద్ర మంత్రి ఆర్ఎండ్ఆర్ కాలనీ వద్ద గిరిజనులు తమ సాంప్రదాయ పద్ధతిలో ముఖ్యమంత్రికి స్వాగతం పలికారు. కాలనీ నిర్మాణాలకు సంబంధించిన ఫోటో గ్యాలరీని తిలకించారు. President of Bharatiya Janata Party, Mr. Raju, and all the people's representative and officials sitting on the dais, my dear friends, brothers and sisters from Andhra Pradesh. Andhra Rashtra Mukhyamantri, Gauravaniya Shri Vaidya Jagan-Mohan Reddy Gariki, BJP State President Shri Soma Veera Raju Gariki, ఇతర అనధికారులకు అధికారులు అందరికీ నా నమస్కారం. ఈ పోలవరం ప్రాజెక్ట్ జైసా ముజే బతాయా గయా 70 కే దశక్ మే 1970స్ మే ఇనిషియలీ ఐడెంటిఫై హువా వైర్ బాగా చూసుకోవడం అన్నది చక్కగా చేసే గొప్ప ప్రాజెక్ట్ అవుతుంది. ఇది కూడా ఇక్కడ మీరు చెప్పిన అన్ని విషయాలను కూడా పరిగణలోకి తీసుకునే కార్యక్రమం తప్పకుండా చేస్తానని చెప్తా ఉన్నాను. మరి ముఖ్యంగా ఇక్కడ లైవ్లీహుడ్ ప్రోగ్రామ్, లైవ్లీహుడ్ ట్రైనింగ్ అండ్ ఎంప్లాయ్మెంట్కి సంబంధించి ఏదైనా అవకాశాలు చూడాలి అని చెప్పి గట్టిగా విజ్ఞాపన వస్తూ ఉన్నాయి. దీనికి సంబంధించి ఇక్కడికి రాకమునిపి కూడా షకావత్ గారితో కూడా దీనికి ప్రస్తావన చేయడం కూడా జరిగింది. అక్కడ వాళ్ళు కూడా చాలా పాజిటివ్గానే షకావత్ గారు కూడా దీని మీద ఆలోచన చేస్తూ ఉన్నారు. అందరం కలిసికట్టుగా కేంద్ర ప్రభుత్వం, రాష్ట్ర ప్రభుత్వం అందరం కలిసికట్టుగా ఏదైనా ఒక కార్యాచరణ చేసి ఇక్కడ లైవ్లీహుడ్ ట్రైనింగ్ సెంటర్సు, లైవ్లీహుడ్ ఏదైనా ఇక్కడ మార్గాలు చూపించే కార్యక్రమాలు ఏదైనా ప్రతిదీ కూడా అన్వేషిస్తామని చెప్పి ఖచ్చితంగా కూడా చెప్తా ఉన్నారు. మీ అందరికీ మనస్ఫూర్తిగా మంచి జరగాలి అని చెప్పి మనసారా కూడా ఆకాంక్షిస్తూ నేను ఇంతకుముందు నేను ఆ కాలనీలో ఆర్ఎన్ఆర్ కాలనీలో ఇంతకుముందు నేను చెప్పినట్టుగా పొద్దున తిరిగిన ఆర్ఎన్ఆర్ కాలనీలో చెప్పినట్టుగా కొన్ని కొన్ని విషయాలు రాష్ట్ర ప్రభుత్వం తరఫున కూడా సహాయం చేస్తామని చెప్పి చెప్పడం జరిగింది. ఈ 6.8 లక్షలను 10 లక్షల రూపాయలు చేస్తామన్న మాట నాకు బాగా గుర్తుందని చెప్పి అదే మాదిరిగానే గతంలో నాన్నగారి హయాంలోనే ల్యాండ్ అక్విజిషన్ కోసం అప్పట్లో 1,50,000 రూపాయలకి ల్యాండ్ ఇచ్చిన రైతులందరికీ కూడా 5 లక్షల దాకా కూడా తీసుకొని పోయి ఆ డిఫరెన్స్ అమౌంట్ 3,5 లక్షల రూపాయలు అది కూడా వాళ్ళకు కూడా ఇస్తామని చెప్పిన మాట కూడా నాకు బాగా గుర్తుంది. అవన్నీ కూడా ఖచ్చితంగా రాబోయే రోజుల్లో చేస్తామని కూడా మనస్ఫూర్తిగా మరొక్కసారి భరోసా ఇస్తూ మీ అందరికీ కూడా తెలియజేస్తా ఉన్నాను. మంచి జరగాలని మరొకసారి ఆకాంక్షిస్తూ వచ్చిన ప్రతి అక్కకు, ప్రతి చెల్లెమ్మకు, ప్రతి అవ్వకు, ప్రతి తాతకు, ప్రతి సోదరికి మనస్ఫూర్తిగా హృదయపూర్వకంగా కృతజ్ఞతలు. వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారికి, అట్లాగే కేంద్ర శక్తి శాఖ మంత్రి శ్రీ షకావత్ గారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తున్న వేదిక. మీతో పాటు వచ్చినటువంటి రాష్ట్ర మంత్రివర్యులు, గౌరవ ప్రజాప్రతినిధులు అందరికీ కూడా వేదిక సాధారణ స్వాగతం పలుకుతూ ఎందరో మహానుభావులు అందరికీ శిరస్సు వంచి నమస్కరిస్తూ అందరికీ మంచి జరగాలనేటువంటి లక్ష్యంతో అందరం కలిసి పనిచేద్దాం, రాష్ట్రాభివృద్ధికి దేశాభివృద్ధికి తోడ్పడదాం. ధన్యవాదాలు. థ్యాంక్ యూ సో మచ్. నమస్కారం. సవినయంగా తెలియజేసుకుంటూ ఉన్నాం. ఈరోజు వాస్తవంగా 2 కళ్ళు మన ముందు ఉంటాయి. ఒకటి ముఖ్యమంత్రి వర్యులు, రెండవది కేంద్ర మంత్రి వర్యులు శ్రీ షకావత్ గారు. ఏమిచ్చి మీ రుణం తీర్చుకోగలము? I'm going to go to the hospital.
Thank you.